వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఇది ట్రెండ్ అయింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ సిద్ధం కావడం, అందుకు తగిన విధంగా కేంద్రం సాయం లేకపోయినా అడుగులు వేయడం వంటి వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రభుత్వం మారితే అమరావతి నిర్మాణం ఆగిపోతుందని అప్పుడే పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విజయం అమరావతికి ఎంతో అవసరమనే వాళ్ళు కూడా ఉన్నారు. మరొక్కసారి చంద్రబాబు విజయం సాధిస్తే అమరావతి కల సాకారం అవుతుందని ఆశించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు. దీనితో అమరావతి నిర్మాణం విషయంలో ముందు నుంచి అనేక అనుమానాలు నెలకొన్నాయి. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగడం అమరావతికి ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు మీద ఉన్న కోపంతో అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం దాదాపుగా నిలిపివేసింది. ఇక్కడ పలు నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. ఇక భూములు వెనక్కు ఇచ్చేస్తామని మంత్రులు వ్యాఖ్యానించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసి ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతుందని, ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ఇటీవల సంభవించిన వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాలువలు డ్యాంలు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, దాంతో ప్రజాధనం వృధా అవుతుందని బొత్స వివరించారు. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఆయన సహజ శైలిలో అర్థమయ్యే కాకుండా మాట్లాడడం తప్పితే ఇలా చేయబోతున్నాం అని ఏమీ స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేస్తుందో. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? రాజధానిని మార్చాలి అంటారా, అవసరం లేదు అంటారా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.